గత ప్రభుత్వంలో ఎంతటి పరిస్థితి అంటే అధికారులు అవసరమైతే మనిషిని కూడా చంపే సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. అక్కడ చూస్తే కనుక ఈయన పేరు ఏం పేరు అంటే ఏం పేరు అనే పేరు మా తాత జాదవ్ జల్బా. జాదవ్ జల్బా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఏ మండలం ఇది? బజారత్ మండలం. బజారత్ 2003లోనే మనిషి ఇంకా కూడా బతికే ఉన్నాడు. బతికే ఉన్నాడా? బతికే ఉన్నాం. పదహారు మంది బతికే ఉన్నాం. 16 మంది చనిపోయినట్టు డిఫెన్స్ ఇచ్చిందన్న. ఇగో తెలంగాణ భూమి అక్రమంగా సంపాదించడం కోసం అధికారులు ఏం చేశారు? 16 మందిని చంపేసింది. ఇప్పుడు ఒక్కరే ఉన్నారని ఇచ్చిందన్న. ఇగో ఒరిజినల్ పాని అన్న 25 ఎకర్స్. అధికారులు వాళ్ళు అనుకుంటే ఏమైనా చేయాలంటే దానికి ఉదాహరణ ఇది. డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు ఇప్పుడు 2003లో అంటే 20 సంవత్సరాలు అయిపోవాలి ఇప్పుడు చనిపోయి సుమారుగా. ఆ మనిషి ఇంకా బతికి ఆరోగ్యంగా ఉన్నాడట. సో ఇక్కడ 16 మందిని చంపేసారు ప్రభుత్వం భూమిని మా కాజేసాం భూమిని కాజేస్తాందుకు. ఏంటి సమస్య ఏంటి చెప్పు అసలు? సమస్య మేము 4 సార్లు కలెక్టర్ దగ్గర వెళ్ళాం. ఇది 25 ఎకర్స్. అయితే మేము ఫస్ట్ ఎంఆర్ఓ దగ్గర 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. అయితే 20 మేము చేసి ఏం చేసుకుంటావు ఎవరికి చెప్తావు చెప్పుకో ఒకటే సమాధానం. 20 ఎకరాలు ఇప్పుడు 25 ఎకరాల నుంచి 6 ఎకరాలు కాజేసిండ్రు జాదవ్ డిగంబర్ అనేది ముఖ్య సూత్రధారి. పట్టభూమి ముఖ్య సూత్రధారి మధ్యలో ఒక వ్యక్తి మధ్య వ్యక్తి ఉన్నాడు కానా సింగ్. అతను మధ్య వ్యక్తి 21 లక్షల లంచం ఇచ్చి మరీ చేసిచ్చిండు. 16 మందిని చంపేసి పేర్లు లేవు సార్. ఈ డిపెండ్ ఎంఆర్ఓ తహసీల్దార్ గంగాధర్ ఈ డిఫెన్స్ ఒక్కోడు పేరు కూడా లేదు. తన పేరు మీద డిఫెన్స్ తీసుకొని తనకే భూమి చేసిచ్చిండు. ఇంత మా తాత బతికే ఉన్నాడు. ఇప్పుడు మేము బతికే ఉన్నాం. అవును సార్ ఇప్పుడు డిఫెన్స్ మా తాత పేరు మేము కొడుకులాం. మా తాతకు కొడుకులు ఉంటే అందరి సమ్మితి లేనిది డిఫెన్స్ ఇచ్చిండు అన్న. సమ్మితి అంటే అందరూ భూమి అందరు సిగ్నేచర్ పెడితేనే అవుతుంది. అందరూ ప్రతి ఒక్క కొడుకు ఒక్కో కొడుకు లేకపోయినా భూమి కాదు. కానీ అందరూ చనిపోయి సృష్టించి మరి మేము చనిపోయినాం. బతికి తెలంగాణలో మేము లేము, చనిపోయినాం. ఇప్పుడు మీడియా ముందు మాట్లాడదు మేము ఎవ్వరు లేము, అందరు చనిపోయినాం. అలాంటి వ్యక్తి పక్కా ఫ్రాడ్ వ్యక్తి గంగాధర్ తహసీల్దార్. అయితే మా ఫోర్స్ వల్ల మేము ఫోర్స్ చేస్తున్నామని గంగాధర్ అక్కడ ట్రాన్స్ఫర్ మా ఫోర్స్ వల్ల ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. సో కలెక్టర్ కంప్లైంట్ చేశారు కదా? 4 సార్లు మా దగ్గర రిసిప్ట్ ఉన్నాయి. 4 సార్లు కలెక్టర్ దగ్గర వెళ్ళాం, ఎమ్మెల్యే దగ్గర వెళ్ళాం, అన్ని దగ్గర తిరిగి మన రేవంత్ అన్న దగ్గర మాకు న్యాయం జరుగుతున్న ఒక నమ్మకంతో మేము ఇక్కడ. అధికారులు ఏమన్నారు గతంలో పోతే? మరి అధికారం ఏం లేదు సార్, చేస్తాం అంతే. ఒకటే సమాధానం మేము చేస్తాం అంతే తప్ప. అధికారం ఆల్రెడీ తప్పు కనిపిస్తుంది కానీ వాళ్లకు పైసలు ఇస్తే సార్ ఎవరు మాట్లాడతారు? పైసలు తీసుకో లంచం ఇస్తే పని అవుతుంది అంతే. మాకు ఉండడానికి ఇల్లే లేదు, మేము ఎక్కడ నుంచి లంచం ఇవ్వాలా సార్? అది మా బాధ. ధరణి గురించి మాట్లాడుతూ ఎక్కడ లేని పథకం తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చిన అందరి భూములు మొత్తం కూడా రైతులు లాకేసుకొని పెట్టుకున్నారు. ఎటువంటి సమస్య లేదని చెప్పి చెప్తున్నారు. ఎంఆర్ఓ స్వయంగా తప్పు చేసినట్టు మా దగ్గర వీడియోలు ఒప్పుకున్నాడు. కాల్ రికార్డింగ్ ఉన్నది, ఎంఆర్ఓ తహసీల్ వీడియో కూడా ఉన్నాయి. ఆల్ రికార్డ్ మధ్యవర్తి ఎవడైతే ఉన్నాడో అతను నేనే ఎంఆర్ఓ, నేనే అన్ని నేను చేసి ఇస్తా అని. కానా సింగ్ అనే ఒక ఓల్డ్ మాజీ సర్పంచ్ ఉండే అతను చేసిస్తాను. మొన్ననే రీసెంట్గా కాల్ చేసాడు, 18 ఎకరాలు ఉన్నది, ఈ 18 మీ పేరు మీద చేసిస్తా. అది మాకు 18 ఎకరాలు అవసరం లేదు, 6 ఎకరాలు ఎందుకు చేసినామని మేము పట్టుబడితే అయితే మేము మాకు పిలిచి నేను ఇక్కడనే లోకల్లో ఉంటా కొండాపూర్లో మాకు నాకు పిలవడానికి ట్రై చేస్తుండే ఇప్పుడు కూడా చేసిస్తాను. మేము అయితే ఇక్కడ రేవంత్ అన్న దగ్గర వచ్చినాం మాకు న్యాయం జరుగుతుందని. అతను ఇకో ఇక్కడ బతుకున్నాడు అన్న చూడండి. సో బతుకున్న 16 మందిని ఒక్కరిద్దరిని కాదు 16 మందిని చంపేసి అక్రమంగా ధరణిలో ఇంకో 6 ఎకరాల భూమి కబ్జా చేసిరు. మొత్తమే అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతుంది. పైపెచ్చు గత ప్రభుత్వం ఏం చెప్తుంది? ధరణి వచ్చిన తర్వాత ఈ రైతులందరూ కూడా రైతుల యొక్క భూములను లాకేసి పెట్టుకున్నారు. ఎవరు ఓపెన్ చేసినా ఓపెన్ కావని చెప్తున్నారు. కానీ ఈ లాక్ మొత్తం సెంట్రల్లో కాస్త అధికారుల దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న పరిస్థితి. మనుషులను చంపేసి మరి భూమిని కబ్జా చేసే ప్రయత్నం.